మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా అన్నాడు. మరి వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కిందన వస్తూ ఉన్నారు. మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసినా ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా. మరి ఈయనే మాటలు ఇచ్చాడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం, మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పిన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు, భయం వేస్తూ ఉందంట. మేము సూపర్ 6 అనే హామీలు ఇచ్చాము, అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ముందుకెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి, నీ సూపర్ 6 హామీలన్నీ ఎత్తేస్తావునే కదా, దానికి అర్థం ఏంటి, ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా నయం అర్థం చేసుకోండి, ఇంకా నేను ఇవ్వలేనని డైరెక్ట్గా చెప్పేలే. అదే నాదండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, ఆయన క్వశ్చన్ అవర్లో డైరెక్ట్గా చెప్పాడు 3 సిలిండర్లు ఇవ్వలేము అని. మరి ఇదే మంత్రి లోకేష్ గారు, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, అందరినీ కూర్చుని కూర్చోబెట్టి మాట్లాడి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఐడెంటిఫై చేసుకుని, అసలు ఏంది ఐడెంటిఫై చేసేది, కలెక్టర్లకి సచివాలయాల వారీగా ఏ సచివాలయంలో ఎంతెంతమంది తల్లులు ఉన్నారు, ఎంతెంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అనేది ఎంతసేపు ఆ డేటా తీసుకోవడము, మరి దానికి కూడా మంగళం చెప్పిన పరిస్థితులు. మరి ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మరి ఏ రకంగా మాటలు చెప్పారు, 15,000 అని ఈ రకమైన మాటలు మాట్లాడి, ఇంకొక ఎవరో పాపం చిన్నపాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది, ఈ అమ్మాయికి కూడా 15,000. అసలు ఏం జరుగుతుంది, అసలు మీకన్నా అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు. మేము అప్పటికి బేసిక్గా చెప్తానే ఉన్నాం, మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే. మరి రైతు భరోసాకి మంగళం పలికారా, అమ్మఒడి మొత్తం అందరి పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నారు, మరి దానికి స్వస్తి చెప్పారు. మరి అదే రకంగా 1,500 రూపాయలు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు, నెల నెల 1,500. ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డబ్బు, ఎప్పుడు ఇస్తారు, దానికంటే ఒక నిర్దిష్టంగా చెప్పాలి కదా. మాకు ఇప్పుడు మేము సంపద సృష్టించిన తర్వాత 5 సంవత్సరాలు పోయేకి ఇస్తామని చెప్పాలా, లేకపోతే ఏదోటి చెప్పాలి కదా, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు ఇస్తారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా రైతు భరోసా 20,000 ఇస్తానని చెప్పారు, ఏది 20,000 ఎక్కడుంది, ఈ పాటికి జగన్ అన్న ఉంటే డైరెక్ట్గా రైతు భరోసా వచ్చేసి ఉండేది రైతులకి, మరి తల్లులందరికీ కూడా అమ్మఒడి వచ్చి ఉండేది. మరి చేయూత సుమారుగా 25,000 రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గరగా అది ఇస్తానన్నారు, అది కూడా ఈ పాటికి అందుండే సందర్భాలు, పిల్లలు చక్కగా స్కూల్ యూనిఫామ్తో ఎంత టైడీగా స్కూల్స్కి వెళ్ళే పరిస్థితులు, ఉత్తినే చెప్పలా పేదవారు పెత్తందారులు అనేది మరి ఇవాళ నేరుగా కనబడతా ఉంది. ఇది కాకుండా శాండ్ గురించి మాట్లాడారు, ఇసుక కొండలు ఉండే ఏమైపోయినాయి నాయన ఇసుక కొండలు, బకాసురులాగా మొత్తం ఇసుక కొండలన్నీ కూడా మింగేసిన సందర్భాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు. ఇదే నేషనల్ హైవే పైన హుండాయ్ షోరూమ్ కానుకుని, నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే అంత పెద్ద కొండలు ఉండే, గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది, అది ఫ్రీగా ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు ఫ్రీగా, 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి, సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకున్నాడు,
వేసుకుని ఏ రకంగా మరి చేశాడనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలో